రోజు క్రైస్తవుడు ప్రభువును ప్రతిబింబింప చేయాలి తన జీవితంతో తన మాటతో తన బ్రతుకుతో ప్రభువుని లోకానికి చూపించాలి భూమి మీద మనలాంటి శరీరాన్ని ధరించిన యేసుక్రీస్తుల వారే మనలాంటి శరీరమే మనలాంటి ఆకలే మనలాంటి ఏమండి పాపపు శరీర ఆకారంతోనే ఆయన భూమి మీద పుట్టాడు ఆయన దేహం స్పెషల్ దేహం ఏం కాదు మనలాంటి దేహమే మనలాంటి రక్తమాంసాలు కలిగిన దేహంతో దైవాన్ని ఈ లోకానికి ప్రతిబింబింప చేసాడు తన దేహంతో ఈ రోజు మనిషి అదే దేహంతో పాపాలను నేరాలను ఘోరాలను లోకానికి ప్రతిబింబింప చేస్తున్నాడు చూపిస్తున్నాడు మనుషుల నేరాలు చేయటం చూపిస్తున్నాడు మనుషుల పాపాలు చేయటం నేర్పిస్తున్నాడు ఆయన మాత్రం తన దేహంతో దేవుడిగా మానవ దేహంతో బ్రతకొచ్చని చూపించాడు ఎలాగండి నేను ఏమండి దైవ స్వభావంలో నేను ఎలా మారిపోవాలని అంటే ఏమండి కొన్ని రూట్లు మనకి ఇచ్చాడు నాయనే మీరు పాటించండి చాలు మీరు దేవుని స్వభావంలో పాలి భాగస్థులైపోతారని చెప్పాడు రక్షణ విషయంలో ఎదగాలని బైబిల్ చెప్పింది రక్షణ అనేది నువ్వు బాప్తిసం తీసుకుని మొదటి రోజు రక్షణలోకి నువ్వు ఎంటర్ అయ్యావు ఎంటర్ అయిన నువ్వు రక్షణలో ఎదగాలి పరలోకం కావాలా భూమి మీద నీ స్వభావం మారాలి స్వభావం మారిన తర్వాత నువ్వు చక్కగా దేవుడు పని చేయాలి చెప్తాను ఇప్పుడు నేను ఇలా కాదయ్యా బ్రతకటం ప్రభు దగ్గరికి రావాలి రెగ్యులర్ గా ప్రభు పనిలో ఉండాలి అది క్రైస్తవ జీవితం ఈ రక్షణ నిన్ను పరలోకానికి నడిపించదు నువ్వు అమాయకపు ఆ నమ్మకంలో ఉండిపోయావు బాప్తిసం తీసుకొని వెళ్ళిపోతానని కాదు నువ్వు నిజంగా ప్రభువుని నమ్మితే ప్రభు కార్యాలలో ఉండాలని బైబిల్ చెప్పింది అంటే నేను విశ్వాసం అంతే నన్ను ఏమనకండి అన్నాడు ఆయన మరి నేను విశ్వాసం కాదు నాకు ఎలా తెలుస్తుంది వెంటనే అక్కడే చెప్తారు చూడండి కింద మీరు భ్రష్టులు కాని ఎడలా యేసుక్రీస్తు మీలో ఉన్నాడు మీరు భ్రష్టులు కాని ఎడలా భ్రష్టుడు అని ఎవరంటారు చెప్పండి ఏ పని చేయనుండి ఇప్పుడు ప్రభులోకి వచ్చి కూడా నువ్వు ఏ పని చేయటం లేదు అంటే విశ్వాసం అని మాత్రం నువ్వు అనుకోవద్దు ఎందుకంటే ఏమిటి క్రియలు లేని విశ్వాసము మృతము ఇప్పుడు దేవుని బట్టి విశ్వాసులకు తండ్రిగా దేవుడు ఎదురు నిలబడ్డాడు అంటే నమ్మక కేవలం నమ్మకతో కాదు క్రియలతో కొడుకుని బలిస్తావా ఎస్ బలిచ్చేస్తాను క్రియ నువ్వేమిచ్చావు దేవుడికి నీ జీవితాన్ని ఇచ్చావా మీ బిడ్డలు దేవుడు సేవకిచ్చారా మీకున్న ధనాన్ని ఏమైనా దేవుడు సేవ ఖర్చు పెడుతున్నారా మీరు ఏమిచ్చి మీ క్రియలతో దేవుని ఎదుట విశ్వాసులుగా మీరు నిలబడ్డారు బైబిల్లో ఏ భక్తులు ఉన్నాయో చూడండి వాళ్ళకున్న వాడిని పణంగా పెట్టి దేవుని ఎదుట విశ్వాసుల జాబితాలోనికి వాళ్ళు వెళ్ళారు మనలాగండి జీతంలో కాస్త తీసి దేవుడికి ఇవ్వడం కాదు జీవితాలు ఇచ్చేశారు వాళ్ళు ఆ మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం నాకు పెళ్ళొద్దు పిల్లలొద్దు సంసారం వద్దు సుఖాలొద్దు నాస్తంత పంట దేవుడికి ఇచ్చేస్తాను నేను తిరుగుతాను దేవుడి కోసం బ్రతుకుతాను దేవుడి కోసం పౌలు గారు ఇలా ఈతన విశ్వాసి